సార్లు పీరియడ్స్ వస్తున్నాయి అంటే మోస్ట్లీ స్ట్రెస్ రిలేటెడ్ ఉండొచ్చు, లేదంటే డైట్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే ఓవర్వెయిట్ అయి ఉండొచ్చు. సో లేదు అంటే పెరిమెనోపాజల్ స్టేట్లో కూడా ఇలా నెలలో 2 సార్లు పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇరెగ్యులర్ పీరియడ్స్ అంటాం. లేదు అంటే లైక్ ఏమైనా గ్రోత్స్ ఉన్నా గర్భసంచిలో, ఏమన్నా గ్రోత్ అంటే పాలిప్స్ అంటాం, అవి గర్భసంచి నుంచి ఎండోమెట్రియల్ పాలిప్స్ కానీ సర్వైకల్ పాలిప్స్ కానీ, లేదంటే గర్భసంచిలో కంతులు అంటే ఫైబ్రాయిడ్స్ కానీ, లేదంటే ఎడినోమయోసిస్, లేదంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఇట్లాంటి వాళ్ళల్లో కూడా మనం నెలలో 2 సార్లు అనేది పీరియడ్స్ చూస్తుంటాం. సో జనరల్గా నెలలో 2 సార్లు పీరియడ్స్ ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువైందంటే మోస్ట్లీ స్ట్రెస్ రిలేటెడ్ అండి. ఫుడ్ హ్యాబిట్స్ కూడా సరిగా లేకపోవడం వల్ల, ఇంకా ఈ స్ట్రెస్ ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఎక్కువ అవ్వడం వల్ల, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల, ఇవన్నీ కూడా దే కాంట్రిబ్యూట్ టు దిస్ ఫ్యాక్టర్స్. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి ఏ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా సరే అది కంపల్సరీ తగ్గించుకోవాలి. దాంతోపాటు డైట్ మేనేజ్మెంట్ అంటే ప్రాపర్ టైంకి తినడం అండ్ హెల్దీ డైట్ తినడం, న్యూట్రిషియస్ ఫుడ్ తినడం, ప్రోటీన్ డైట్ తినడం, ఫైబర్ ఉన్న కంటెంట్ ఎక్కువ తినడం, ఇలాంటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రాపర్ అంటే స్లీప్ అనేది ప్రాపర్ టైంకి పడుకోవాలి అండ్ నైట్ షిఫ్ట్స్ అవన్నీ అవాయిడ్ చేసి, జనరల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేస్తుంటారు, సో అలాంటివి కూడా అవాయిడ్ చేసి ప్రాపర్ షిఫ్టింగ్ టైమింగ్ అని పెట్టుకుని, అండ్ ఎక్సర్సైజ్, బాడీకి ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇలా ఉంటే జనరల్గా ఇది ప్రికాషనరీ అంటే హార్మోన్స్ని కరెక్ట్గా రెగ్యులేట్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఒకవేళ గర్భసంచిలో కంతులు కానీ, గర్భసంచిలో పాలిప్స్ అలాంటి వాటివి ఏమైనా డయాగ్నోస్ చేయాలంటే మనం స్కాన్ చేసి, అంటే నెలలో 2 సార్లు పీరియడ్స్ వస్తున్నాయి, ఓవులేషన్ అవ్వట్లేదు అంటే కనుక స్కాన్ చేసి చూసుకోవాలి, దాంట్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉందా, లేదంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఆర్ ఎడినోమయోసిస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా కూడా చూసుకోవాలి. సో అలాంటివి చూసుకుని అండ్ గైనకాలజిస్ట్ దగ్గర ప్రాపర్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఏది ఉందో చూసి అకార్డింగ్లీ దే ట్రీట్ యూ. ఇంకా పీసీఓడి కూడా ఒక కాజ్ అండి. పీసీఓడిలో ఏమవుతుంది, నెలలో 2 సార్లు పీరియడ్ రావడం, లేదంటే పీరియడ్ అసలు రాకపోవడం, ఇరెగ్యులర్ పీరియడ్స్, లేదంటే థైరాయిడ్ డిసార్డర్స్ లాగా హైపర్ థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, షుగర్స్ అంటే షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉండడం వల్ల, డయాబెటీస్ ఇలాంటి వాటిలో కూడా నెలలో 2 సార్లు పీరియడ్స్ చూస్తాం. సో వాళ్ళు చేయాల్సిందంటే షుగర్స్ ఉంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకొని, లేదంటే దానికి ప్రాపర్ డ్రగ్స్ తీసుకోవడం, అండ్ డ్రగ్స్ ఇన్ ద సెన్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ తీసుకోవడం. ఇంకా థైరాయిడ్ ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ ఉంటే థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంటేషన్ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం ఇలాంటివి చేయాలి. పీసీఓడి ఉంటే మాత్రం జనరల్గా ఎక్సర్సైజ్, డైట్, లైఫ్ స్టైల్, దాంతోపాటు హార్మోనల్ కరెక్షన్ చేసుకుంటే ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది రెగ్యులరైజ్ చేసుకోవచ్చు.